మీరిచ్చే స్క్రిప్ట్ నాకు మేలు చేసింది గత రోజుల్లో నా మీద అభిమానం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు నాకేమి చేయలేకపోయినన్న బాధ ఈ రకంగా నా రుణం తీర్చుకోవాలని సజ్జల నాగేష్ నాయుడు గారు భావించినట్టు ఉన్నారు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా మీరే లేఖ రాయండి అప్పుడు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే పారదర్శకంగా పనిచేస్తుంది అన్న భావన మీకు ఉండాలంటే లేఖ రాయండి కేంద్ర హోంశాఖ వస్తే నా ఒక్కరి ఫోన్లే కాదు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో మొత్తం అన్ని కూడా బోగట్టాలు కూడా బయటకు వస్తాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఎందుకు వెనుకాడుతున్నారు ఎందుకు వెనుకాడుతున్నారు కేంద్రానికి లేఖ రాసేదానికి ఎందుకు ఉడికి పడుతున్నారు ఈ విన్యాసాలన్నీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వమా సమాధానం చెప్పాలని చెప్పని కోరుతూ ఉన్నా ఇకపోతే నిన్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓ మాట చెప్పారు శ్రీధర్ రెడ్డి ఇంకా జీవితకాలం ధర్నాలు చేసుకోవాల్సిందని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నేను వచ్చిందే ధర్నాల్లో నుంచి నేను వచ్చింది రాజకీయాల్లోకి ఆల్మట్టి ఇంజనీర్ల కాడి నుంచి కాదు నేను వచ్చింది రాజకీయాల్లోకి మహారాష్ట్ర ఇంజనీర్ల కాడి నుంచి కాదు నేను వచ్చింది రాజకీయాల్లోకి పోరాటాల్లోనే ధర్నాలతోనే ప్రారంభించా కాబట్టి ధర్నాలు నిరసనలు గాంధీగిరి నిరసనలు నాకు కొత్త ఏం కాదు ప్రజాపక్షాన ఎప్పుడు నిలబడుతూనే ఉంటా కాబట్టి నేను ధర్నాలు చేసుకోవాల్సి వస్తుంది అని ఏమన్నా జాతకం చెప్పేవాడిగా కాంట్రాక్టర్గా తెలుసు ఎంపీగా తెలుసు జాతకాలు ఎప్పటి నుంచి నచ్చుకున్న వాదాలు ప్రభాకర్ రెడ్డి గారు నేను సూటిగా ప్రభాకర్ రెడ్డి గారిని అడిగేది ఒకటే ఒక సామెత ఉంది పెళ్లి కుదుర్చుకున్నారు నిస్తార్థం అయిపోయింది పెళ్లి పీటల మీద కూర్చున్నారు పాపం పంతులు గారు మాంగల్య తంతున అంటూ ఆ యొక్క తాళిబొట్టు పెళ్లి కుమారుడికి అందించాడు పెళ్లి కుమారుడు వెంటనే ఏమి చేయాలా ఆ యొక్క పెళ్లి కూతురికి తాళి కట్టి నీ వెంట జీవితకాలం నడుస్తానని చెప్పని అక్కడి నుంచి అరుంధతి నక్షత్రం చూసేదానికి వెళితే పెళ్లి తంతు ముగుస్తుంది కానీ ఆదాలు కానీ ఆ యొక్క కథలో పెళ్లి కొడుకు తాళి కట్టమని పంతులు గారు తాళి బొట్టిస్తే ఆ తాళి బొట్టు జేబులేసుకొని పరిగెత్తాడంట పెళ్లి కొడుకు ఆ సందాన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాడ వాడలా తిరిగి జగన్ రెడ్డి గారిని నన్ను నీచాతి నీచంగా మాట్లాడి బీఫారం తీసుకుని బీఫారం జేబులో పెట్టుకుని పరిగెత్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూట్లో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు